చూస్తే బెజవాడ శివారులో క్యాట్ ఫిష్ చెరువులపై దాడులు నిర్వహించారు పోలీసులు. పర్యావరణానికి హాని చేకూర్చే క్యాట్ ఫిష్ పెంపకంపై నిషేధం ఉంది. అయినప్పటికీ బెజవాడ శివారులున్న ప్రాంతంలో కొందరు అక్రమంగా వీటిని పెంచుతున్నారు. కోడి వ్యర్థాలను వీటికి ఆహారంగా వినియోగిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రాజరమేష్ అందిస్తారు. లోని నున్నాకి దగ్గరగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఉన్న చెరువుల్లో చాలా దారుణమైన పద్ధతుల్లో కోడి వ్యర్థ పదార్థాలను ఉపయోగించి చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో చేపలను పెంచుతున్న పరిస్థితి కనిపిస్తోంది. చేపల చెరువులను ఏర్పాటు చేసి ఇది ఎవరికి కూడా తెలియకుండా నగరంలో ఉన్న కోడి వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఆ కోడి వ్యర్థ పదార్థాలన్నీ కూడా పడవలాంటి ఈ గిన్నెలో వేసి వీటిని కింద కూడా మంట పెట్టి మనం చూస్తున్నాం విజువల్స్లో కింద పెద్ద పెద్ద మొద్దులు వేసి మంట పెట్టి ఈ వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా వేడి చేస్తున్నారు. వేడి చేసిన తర్వాత అంటే ఈ వేడి చేసే ప్రక్రియ తర్వాత ఈ కోడి వ్యర్థ పదార్థాల నుంచి ఆయిల్ లాంటి పదార్థం కూడా బయటకు వస్తుంది. ఈ ఆయిల్ లాంటి పదార్థాలు కూడా దాదాపు బడ్డీ కొట్లలో వినియోగించడానికి, రోడ్డు పక్కన ఉన్న కొట్లలో వినియోగించడానికి కూడా ఇక్కడ నుంచి విక్రయిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత మిగిలిపోయిన వ్యర్థ పదార్థాలు అంటే కోళ్లకు సంబంధించిన ఈకలు కానీ వాటి కాళ్ళు కానీ ఏవైతే చికెన్ షాపుల నుంచి వేస్టేజ్గా చూస్తారో ఆ చికెన్ షాపుల నుంచి పడేస్తారో అటువంటి వ్యర్థ పదార్థాలను అన్నింటినీ కూడా కలెక్ట్ చేస్తున్నారు. కలెక్ట్ చేసిన వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తున్న ఈ చేపల చెరువులో ఉన్న చేపలకు కూడా మేతగా వేస్తున్నారు. ఈ మేత తిన్న చెరువు చేపలు కూడా దాదాపుగా 2-3 కిలోల వరకు కూడా పెరుగుతున్నాయి. అయితే ఫంగస్ రకానికి సంబంధించిన చేపలుగా ఇక్కడ ఉన్న చేపల చెరువుల నిర్వాహకులు కూడా చెప్తున్నారు. ఈ ఫంగస్ రకానికి సంబంధించిన చేపలకి ఆ తొందరగా బరువు పెరిగేందుకు గాను ఈ రకమైన వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా ఉపయోగించి వాటి అన్నిటికీ కూడా వేస్తున్నట్టుగా ఇక్కడ ఉన్న చేపల చెరువు నిర్వాహకులు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా 2 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ రకమైన చేపలు మనం చూస్తున్నాం చెరువులో ఏ రకంగా అవి ఆ వ్యర్థ పదార్థాల కోసం అని చేపలు కూడా బయటకు వచ్చి కొట్టుకుంటున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఇటువంటి చేపల్ని కూడా తిన్నట్టయితే ఖచ్చితంగా ప్రజల ఆరోగ్యానికి చాలా దారుణమైన హాని జరిగే అవకాశం కూడా ఉన్నట్టుగా అందరూ కూడా చెప్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళ స్థానికులు కూడా అడిగి తెలుస్తున్నారు, సార్ చెప్పండి ఇటువంటి వ్యర్థ పదార్థాలని ఇటువంటి చేపల్ని కనుక తింటే ఏ రకమైన ప్రమాదం ప్రజలకు ఉంటుంది అంటున్నారు? లేనిపోయిన జబ్బులన్నీ కూడా వస్తాయి, నానా రకరకాల జబ్బులు వస్తూ ఉంటాయి. వాసన ఇక్కడ తట్టుకోలేకపోతున్నాం. ఎంతకాలంగా ఇక్కడ ఈ రకమైన చేపల అక్రమ ఈ మేతను ఉపయోగించి జరుగుతున్న ప్రక్రియ జరుగుతుంది? 10 ఏళ్ళు ఉంది, 10 సంవత్సరాలు బట్టి ఉంది. ఎక్కడికి సప్లై అవుతూ ఉంటాయి ఇక్కడ తయారు చేసిన? కలకత్తా, బెంగళూరు అటు వెళ్ళిపోతాయి. బెంగళూరు కలకత్తా అటు వెళ్ళిపోతాయి. అంటే చుట్టుపక్కల ఉన్న రైతులు ఎక్కడ దీన్ని అబ్జెక్ట్ చేయడం కానీ ఎటువంటి పరిస్థితి కానీ లేదా? ఏం లేకపోతున్నారు అన్న ఉద్దేశంతో వదిలేసేస్తున్నారు ఎవరికాళ్ళు. సో ఇటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే 2 అదుపులోకి కూడా తీసుకున్నారు పోలీసులు. దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. మేడం చెప్పండి, ఇట్లాంటి చేపల చెరువు చాలా దారుణమైన పద్ధతుల్లో ఈ చేపల్ని ఇక్కడ మేతను ఉపయోగిస్తున్నారు, వీటి మీద ఏ రకమైన చర్యలు తీసుకోబోతున్నారు? ఐపీసీ సెక్షన్స్ కింద కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ చేస్తాం. సో మీ పరిశీలనలో ఇక్కడ ఏం జరుగుతున్నట్టుగా తేలిందండి? చికెన్ వేస్ట్ ని దాంట్లో వేస్తున్నారు, అది హార్మ్ఫుల్ టు హ్యూమన్ బాడీస్, దానికోసం సీజ్ చేస్తున్నారు. సో ఎంతమందిని మీరు అదుపులోకి తీసుకున్నారు? ఇద్దరిని తీసుకున్నాం అండి ప్రజెంట్, ఇంకెవరన్నా అందరినీ తీసుకుంటాం. ఇది పరిస్థితి ఇక్కడ ఈ చేపల చెరువుల్లో. ప్రస్తుతం మనం చూసినట్లయితే చేప ఫంగస్ రకానికి సంబంధించిన చేపగా ఇది కనిపిస్తోంది. అయితే ఈ చేపకు సాధారణంగా కొల్లేరు ప్రాంతాల్లో వేసే మేత వేరే రకంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఉపయోగిస్తున్న మేత అనేది పూర్తిగా ఏవైతే కోళ్లకు సంబంధించిన వ్యర్థ పదార్థాలు ఉన్నాయో, కోళ్లను చికెన్గా మాంసంగా విక్రయించిన తర్వాత ఏవైతే దూరంగా ఊరికి పడేయాల్సినవి ఉన్నాయో అటువంటి వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకువచ్చి ఈ ప్రాంతంలో పూర్తిగా వీటిని ఇక్కడ ఈ చేపల మేతగా ఉపయోగిస్తున్నారు. అంతేకాదు చేపల మేతగా ఉపయోగించడానికి ముందుగా వీటన్నిటిని కూడా ఈ ఒక బౌల్ లాంటి దాంట్లో, పడవ లాంటి దాంట్లో వేసి పూర్తిగా మంట పెట్టి వాటి నుంచి ఆయిల్ని తీసి ఆ ఆయిల్ని కూడా విక్రయిస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఈ రకంగా ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే పరిస్థితి, ఇటువంటి కల్తీ నెయ్యి వ్యవహారం నిన్నగాక మొన్ననే వెలుగు చూసింది. ఆ తర్వాత ఇప్పుడు హానికరమైన చేపల పెంపకం అనేది ఈ ప్రాంతంలో జరుగుతుంది. వీటన్నిటి మీద కూడా పూర్తిగా చర్యలు తీసుకోవాలని స్థానికులు, రైతాంగం అంతా కూడా, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. చాలా చాలా దారుణమైన పరిస్థితి. ఇక్కడ దుర్గంధంతో కూడుకున్న వాతావరణం అనేది కనిపిస్తుంది. దీని పక్కనే కూడా పూర్తిగా పంట చేలు కూడా ఉన్నాయి. అంటే పంట చేల్లోకి వచ్చి పనిచేసుకునే రైతులు కూడా ఈ దుర్వాసనకు చాలా ఇబ్బంది పడుతున్నామంటూ వాళ్ళు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఇటువంటి చేపల చెరువులు అనేవి పూర్తిగా విజయవాడ నగరానికి, ఎక్కడో కొల్లేరులో జరుగుతున్న పరిస్థితి కాదు, విజయవాడ నగరానికి అత్యంత సమీపంలో పూర్తిగా ఇక్కడ జరుగుతున్నాయి. చాలా అపరిశుభ్రమైన వాతావరణంలో హానికరమైన పద్ధతుల్లో ఈ చేపలను తయారు చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఈ చేపలన్నీ కూడా ఇతర ప్రాంతాలకు అన్నిటికీ కూడా, ఇతర రాష్ట్రాలకు కూడా ఉత్పత్తి రవాణా చేయడం ద్వారా ఇక్కడ ఉన్న చేపల చెరువుల నిర్వాహకులు వీటిని పెంచ ఇక్కడ చాలా పరిపాటిగా మారిపోయింది. వీటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ఇక్కడ ఉన్న స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణారెడ్డితో రాజారమేష్, సాక్షి టీవీ, విజయవాడ.